Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రామోజీకి పెద్ద కష్టం వచ్చిందే. విశ్వసనీయతపై సెల్ఫ్ గోల్. కళంకం, కుట్ర, విశ్వసనీయత లాంటి పదాలను అల్లేసి రామోజీరావు సొంత పేపర్లో పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నారు. ఇంత పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవడానికి కారణం ఏంటంటే రామోజీ గ్రూప్ సంస్థల్లో ఎంతో కీలకమైన మార్గదర్శి చిట్ ఫండ్. రామోజీ గ్రూప్ సంస్థల్లో ఎంతో కీలకమైన మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ విశ్వసనీయతపై దారుణమైన దెబ్బ పడడమే. ఇప్పుడు తనకు పడని వారిపై బురద చల్లేస్తూ వారి విశ్వసనీయతను దారుణంగా దెబ్బతీయడమే తెలిసిన రామోజీకి ఇప్పుడు తన విశ్వసనీయతను నిరూపించుకోవాల్సిన అగత్యం ఏర్పడింది. మార్గదర్శి చిట్ పేరుతో రామోజీరావు ప్రభుత్వంతో పాటు లక్షలాది మంది ఖాతాదారులను మోసం చేస్తున్నారనేది మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చేస్తున్న ఆరోపణలు. మార్గదర్శికి వ్యతిరేకంగా ఉండవల్లి పెద్ద న్యాయ పోరాటమే చేస్తున్నారు. ఆ పోరాటం ఫలితంగానే ఇప్పుడు రామోజీ కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. రామోజీ గ్రూప్లోని ఏ సంస్థలో తనిఖీలు చేయడానికి కూడా ఏ ప్రభుత్వమూ సాహసం చేయలేదు. అలాంటిది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏకంగా 3 రోజుల పాటు విస్తృతంగా తనిఖీలు చేసింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ రామకృష్ణ నేతృత్వంలో తనిఖీలు జరగడమే కాకుండా అవినీతి జరిగిందని, నిధులు పెద్ద ఎత్తున దారి మళ్లాయని, అవకతవకలు జరిగాయని ప్రకటించారు. ఆ ప్రకటనతోనే తన విశ్వసనీయత దెబ్బతిన్నదని రామోజీ తెగ ఫీల్ అయిపోయారు. అసలు రిజర్వ్ బ్యాంక్ చట్టం ప్రకారం రామోజీ చిట్ ఫండ్ వ్యాపారమే చేయకూడదని ఉండవల్లి అంటూ ఉంటే దానికి ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదు. మార్గదర్శిలో ఎక్కడెక్కడ మోసాలు జరుగుతున్నాయో ఉండవల్లి కొన్ని 100ల సార్లు చెప్పుంటారు. అప్పుడెప్పుడు స్పందించిన ఈ రామోజీ ఇప్పుడు మాత్రమే ఎందుకు స్పందించారు? ఎందుకంటే తన విశ్వసనీయత దారుణంగా పడిపోయిందని అర్థమైంది కాబట్టే. విశ్వసనీయత అనేది తనకు మాత్రమే ఉంటుందని రామోజీ చాలా బలంగా నమ్ముతున్నారు. ప్రభుత్వానికి కూడా విశ్వసనీయత ఉంటుందని రామోజీకి ఎప్పుడూ అనిపించలేదు. జగన్ ప్రభుత్వంలో జరుగుతున్న మంచిని పొరపాటును కూడా చెప్పడం లేదు. ఎంతసేపు నెగిటివ్ కథనాలే కాకుండా ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు జనాలకు భ్రమలు కల్పిస్తూ విపరీతంగా బురద చల్లేస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఎవరున్నారనే దాంతో సంబంధం లేకుండా ప్రభుత్వానికి కూడా విశ్వసనీయత ఉంటుందని రామోజీ అనుకుంటే ఇప్పుడు ఈ సమస్యలు సమర్థనలు వచ్చేవి కావు. ప్రభుత్వ ఆరోపణలపై ఇంత పెద్ద సమర్థన ఇచ్చుకున్నారంటేనే మార్గదర్శిలోని డొల్లతనం బయటపడిందని అర్థం.